దొంగ ఓట్ల నిర్మూలనకు కేంద్ర ఎన్నికల సంఘం ఆధార్ కార్డును అనుసంధానం చేయాలని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ సూచించారు. ఏపీలో దొంగ ఓట్ల గురించి తాను ఢిల్లీలో పోరాటం చేస్తానన్నారు. ప్రపంచంలో డిజిటల్ పేమెంట్లలో భారత్ అగ్రగామిగా ఉంటే ఏపీ ప్రభుత్వం మద్యం దుకాణాల్లో నగదు లావాదేవీలు ప్రోత్సహించడం దారుణమన్నారు. ప్రభుత్వం ఆదేశాలు చూస్తూ ఉంటే ఎంత అవినీతికి మీరు మరి దారులు తీస్తున్నారో, అవినీతికి పెద్ద పీట వేస్తున్నారో ఇది స్పష్టమవుతున్నది. కాబట్టి ఇవాల ప్రజలు కూడా రాబోయే రోజుల్లో ఇవాల నేను బటన్ నొక్కితే ప్రజలు ఓట్లేస్తారనే భ్రమలు ఉన్నారో, రేపు ఎన్నికల సమయంలో బటన్ నొక్కితే ఈ ప్రభుత్వం కాళ్ళ గర్భంలో కాలవడం కూడా ఖాయం అని చెప్పి కూడా నిర్ణయిస్తాం. తప్పకుండా ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి దొంగ ఓట్ల పేరు మీదనో లేకపోతే మరి ఆ రకంగా ఆ ముసుగులో మరి ఎన్నికలు గెలవాలని చేసేటువంటి పన్నాగాల కుట్రలను తప్పకుండా బహిర్గతం చేస్తాం. నేను ఎన్నికల సంఘానికి కూడా సూచిస్తున్నాను, ఇటీవల మరి ఆధార్ కార్డు లింక్ ఏదైతే సుప్రీంకోర్టులో మరి ఆ సమస్య ఏదైతుందో, ఎన్నికల కమిషన్ కూడా పారదర్శకంగా ఎన్నికలు జరగాలంటే ఆధార్ లింక్ అనేది అవసరమైన విషయాన్ని ఎన్నికల సంఘం కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందని చెప్పి కూడా నేను